మీరు మొబైల్ తోటి రికార్డ్ చేయండి లేదా కెమెరాతో రికార్డ్ చేయండి. మీరు రీల్స్ వీడియో కోసం క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయాలంటే మీరు వీడియో కంటే ఆడియో పైననే ఎక్కువ ఫోకస్ చేయాలి. హలో గైస్, నా పేరు సైకిరన్. బేసిక్గా ఈ వీడియోలో మీరు రీల్స్ వీడియో కోసం ప్రొఫెషనల్గా ఓన్ వాయిస్ని ఎలా రికార్డ్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను 3 మెథడ్స్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో ప్రొఫెషనల్ లెవెల్లో మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియో కోసం అయితే మీ ఓన్ వాయిస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ మీరు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తున్నారా లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నారా లేదా ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నారా అనేది మీ ప్యాషన్ అండ్ డెడికేషన్ బట్టి చేయొచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో లెట్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్, మీ రీల్స్లో ఎంటర్టైన్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్లో మీ ఓన్ వాయిస్ని రికార్డ్ చేయడానికి నేను మీకు 2 మెథడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెథడ్లో మీరేం చేస్తారంటే మీ మొబైల్లో సపరేట్గా ఆడియో అనేది రికార్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో ఇలా మీ మొబైల్ అనేది పట్టుకోవాలి. అండ్ ఇక్కడ మీ మొబైల్లో ఆల్రెడీ డిఫాల్ట్గా ఆడియో రికార్డ్ చేయడానికి ఒక యాప్ అనేది ఉంటుంది. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా ఆన్ చేసుకోవాలి. అండ్ ఆన్ చేసుకొని ఇక్కడ మీ మౌత్ దగ్గర పెట్టుకొని డైరెక్ట్ ఆడియో అనేది సపరేట్గా రికార్డ్ చేసి వీడియో ఎడిటింగ్ టైం మీరు అవి రెండు మీరు మర్జీ చేసుకోవచ్చు. బట్ మీ ఆడియో అనేది సపరేట్గా రికార్డ్ కావాలి కానీ మీ చేతిలో మొబైల్ ఉంటుందంటే మీరు సెకండ్ మెథడ్ని అయితే ట్రై చేయొచ్చు. బేసిక్లీ మీ రీల్స్ వీడియో ఏ డివైస్లో రికార్డ్ చేయాలన్నారో అది ఫస్ట్ చేయండి. అది కూడా వితౌట్ మైక్ విత్ ఆడియో. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, వితౌట్ మైక్ విత్ ఆడియో. దెన్ మీ వీడియోలో ఎప్పుడైతే సీన్ అనేది కట్ అవుతుందో లేదా మీరు ఏదైతే చెప్పేది ఫినిష్ అయిపోతుందో అప్పుడే మీరు మీ మొబైల్లో ఏదైనా ఒక ఎడిటింగ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ వీడియోని అయితే ఆ యాప్లోకి అయితే ఇంపోర్ట్ చేయండి. నెక్స్ట్ మీ వీడియోని ఎడిటింగ్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ చేసిన తర్వాత మీ వీడియోని చూసుకుంటే సేమ్ అదే జ్యూస్ తోటి లిప్సింగ్ చేసుకుంటే మీరు అదే వాయిస్ ఓవర్ అనేది చేయాలి. సో ఇప్పుడు ఈ సెకండ్ మెథడ్ అనేది మీకు అర్థం కావాలంటే నేను ప్రాక్టికల్గా వీడియో రికార్డ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఎలా చేయాలో నేను ఇక్కడైతే చూపిస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ వీడియో అనేది షూట్ చేయండి, అది కూడా విత్ నార్మల్ ఆడియో. సో ఇప్పుడు నేను నా దగ్గర మైక్ ఉంది కాబట్టి నేను ఇట్లాగే రికార్డ్ చేస్తున్నాను, లేకుంటే నేను కూడా మైక్ తీసేసి అయితే రికార్డ్ చేస్తుండే. సో ఇప్పుడు మన డైలాగ్ వచ్చేసి, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో బేసిక్గా ఇవాళ వీడియోలో రీల్స్ వీడియో కోసం మన ఓన్ వాయిస్ని ఎలా రికార్డ్ చేయాలో ఈ వీడియోని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియోని ఇలా మీరు రికార్డ్ చేసుకుంటారు కదా, ఇదే వీడియోని మీరు ఏదైనా ఒక ఎడిటింగ్ యాప్లోకి అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంతకుముందు రికార్డ్ చేసిన వీడియో అనేది నేను ఇన్షాట్ యాప్లోకి అయితే నేను ఇంపోర్ట్ చేసుకున్నా. కావాలంటే మీరు ఏ వీడియో ఎడిటింగ్ యాప్లోకైనా ఇంపోర్ట్ చేసుకొని అయితే మీరు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఇన్షాట్ యాప్లో యూజ్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైనా వీడియోని మీరు రికార్డ్ చేసుకుంటారు కదా, ఫస్ట్ అది మీ వీడియోలో లైట్గా వాయిస్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. సో డన్, మన వీడియోలో అయితే వాయిస్ అనేది ఉంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు వాల్యూమ్ బటన్ ఉంది కదా, సో జస్ట్ దీన్ని మీరు 0% అయితే వేసుకోవాలి. అండ్ మీకు ఎలాగైనా మీకు డైలాగ్ తెలుసు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మ్యూజిక్ అని ఆప్షన్ ఉంటుంది. క్లియర్ అయితే లేదు, 1 సెకండ్. ఇక్కడ మీకు మ్యూజిక్ అని ఆప్షన్ ఉంటుంది, దానిపైన సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ రికార్డ్ అని ఆప్షన్ ఉంటుంది. సో రికార్డ్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే డైలాగ్ చెప్పాలనుకున్నారో యాజ్ ఇట్ ఈజ్ అలాగే జోస్ తోటి మీరు లిప్సింగ్ అనేది ఇచ్చుకుంటే చేయాలి. సో మనం రికార్డ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 సెకండ్స్ అయితే టైమర్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో బేసిక్గా వాళ్ళ వీడియోలో మన రీల్స్ వీడియో కోసం మన ఓన్ వాయిస్ని ఎలా రికార్డ్ చేయాలో ఈ వీడియోని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, మన వాయిస్ అనేది రికార్డ్ అయిపోయింది. అండ్ వాయిస్ అనేది కరెక్ట్ రికార్డ్ అయిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో టిక్ మార్క్ ఉంటుంది, జస్ట్ దానిపైన క్లిక్ చేయండి, అంతే. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి వాయిస్ అనేది వినండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో బేసిక్గా వాళ్ళ వీడియోలో మన రీల్స్ వీడియో కోసం మన ఓన్ వాయిస్ని ఎలా రికార్డ్ చేయాలో ఈ వీడియోని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా మీ రీల్స్ వీడియో కోసం ఈజీగా వాయిస్ ఓవర్ అనేది డబ్ చేయవచ్చు. లేదు బ్రో, ఇది కొంచెం కష్టంగా ఉంది, ఏదైనా వేరే మెథడ్ చెప్పంటే మీరు నా మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు, అదే థర్డ్ మెథడ్. సో మీరు థర్డ్ మెథడ్ అనేది యూజ్ చేయాలంటే మీ దగ్గర లావియర్ కాలర్ మైక్ లేదా గన్ షాట్ మైక్ అనేది ఉండాలి. సో నేను కూడా నా లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అండ్ రీల్స్ వీడియోస్ కోసం అయితే నేను ఒక లావియర్ మైక్ని అయితే యూజ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, సో ఇదే మైక్ అనమాట. సో ఇది నేను లాస్ట్ 1 year నుంచి యూజ్ చేస్తున్నాను, నాకు ఎలాంటి ఇష్యూ అనేది రాలేదు. సో ఈ మైక్ పేరు వచ్చేసి బోయా బై MM1. సో మన ఛానల్లో మోస్ట్ ఆఫ్ ది వైరల్ వీడియోస్ కామెంట్ బాక్స్లో నీ వాయిస్ ఇంత క్లియర్గా ఎలా వస్తుంది, అసలు నువ్వు ఏం యాప్ యూజ్ చేస్తున్నావు, నీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా రిమూవ్ చేస్తున్నావు అని ఇలాంటి చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. అండ్ నేను మీకు రియాలిటీ చెప్పాలంటే నేను ఒక మైక్ తప్ప ఎలాంటి యాప్ అనేది యూజ్ అయ్యాను, అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రిమూవ్ చేయడానికి ఎలాంటి సాఫ్ట్వేర్ అనేది యూజ్ అయ్యాను. సో నేను నార్మల్గా నా మైక్ ఏదైతే జాక్ ఉంటుందో నేను డైరెక్ట్ మొబైల్కి అయితే నేను ప్లగ్ ఇన్ చేస్తాను. అండ్ ఆ తర్వాత ఇలానే రికార్డ్ అనేది చేసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు తీసి కూడా చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, మా మైక్ జాక్ అనేది నేను రిమూవ్ చేసిన. అండ్ ఆ తర్వాత ఇప్పుడు వాయిస్ ఎలా ఉంది. అండ్ మైక్ జాక్ ఇప్పుడు మళ్ళీ ప్లగ్ ఇన్ చేస్తాను. అండ్ ఆ తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది మీదే కంపేర్ చేయండి. సో ఇలా సింపుల్గా నా మైక్ అనేది నేను డైరెక్ట్ మొబైల్కి కనెక్ట్ చేసి నా వీడియో అనేది నేను రికార్డ్ చేస్తాను. బట్ బ్రో, మన వీడియోలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా ఏం చేయాలంటే దానికోసం మీకు ఒక చిన్న టిప్ ఇస్తాను. అదే మీరు మీ వీడియో షూట్ చేసే టైం లేదా మీ వీడియోలో ఆడియో రికార్డ్ చేసే టైం మీరు నైట్ టైం అనేది రికార్డ్ చేయండి. సో ఇప్పుడు నేను చేసే పని కూడా అదే. బట్ బ్రో మాకు నైట్ టైం అనేది కుదరదు, ఒకవేళ కుదిరినా కానీ మేము వాయిస్ రికార్డ్ చేసిన తర్వాత మా వీడియోలో నాయిస్ అనేది వస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే నేను ఇంకో మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు. అదే మీరు ఏం చేస్తారంటే మీరు సపరేట్ ఆడియో అనేది రికార్డ్ చేస్తారు కదా, అది మీ ఫైల్ మేనేజర్లో ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. సో దాన్ని మీరు ఏం చేస్తారంటే మీరు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రిమూవ్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మీకు మన ప్లే స్టోర్లో అండ్ ఇంకా మన సాఫ్ట్వేర్స్ అయితే చాలా ఉన్నాయి. సో మొబైల్లో మీకు లెక్సస్ ఆడియో ఎడిటర్ అనే యాప్ ఉంది, అండ్ మన పీసీలో యూజ్ చేయాలంటే మీకు ఆడియో సిటీ యాప్ ఉంది. సో మ్యాక్సిమం అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆడియో సిటీలో అయితే చూపెట్టాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ప్లే స్టోర్కి వెళ్ళి ఈ లెక్సస్ ఆడియో ఎడిటర్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. దెన్ కావాలంటే డైరెక్ట్ ఈ యాప్లోనే మీరు మీ వాయిస్ అనేది రికార్డ్ చేసి ఇక్కడే ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రిమూవ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మీ ఆడియో అనేది సపరేట్గా రికార్డ్ అయ్యి ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ సపరేట్గా రికార్డ్ అయిన ఆడియో అనేది ఈ యాప్లోకి అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు టాప్లో 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి మీకు అక్కడ ఎఫెక్ట్స్ అని మీకు అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు కొంచెం స్క్రోల్ డౌన్ చేయగానే మీకు అక్కడ నాయిస్ రిడక్షన్ అనే టూల్ ఉంటుంది. జస్ట్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు చిన్న పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి త్రీ షోల్డ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రేట్, అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి రిలీజ్. సో ఫస్ట్ 3 షోల్డ్ ఏదైతే ఉంటుందో అక్కడ మీకు పక్కన డీబీ అని ఉంటుంది, అంటే డెసిబల్స్. సో డెసిబల్స్ని అయితే మీరు ఏం చేట్ సార్ చేయకండి. దాని కింద ఉన్న రేట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో మీకు అక్కడ డిఫాల్ట్గా 80% అనేది సెట్ అయ్యి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే 30% దాకా తీసుకెళ్ళండి, లేదా 40% దాకా తీసుకెళ్ళి అప్లై చేయండి. దీనివల్ల మీకు ఏమవుతుందంటే మీ ఆడియోలో ఏదైతే నాయిస్ అనేది ఉంటుందో టోటల్లీ రిమూవ్ అయిపోతుంది. సో ఇలా మీరు 3 మెథడ్స్ని యూజ్ చేసి మీ రీల్స్ వీడియో కోసం ప్రొఫెషనల్ లెవెల్గా మీ ఓన్ వాయిస్ తోటి మీరు ఆడియో అనేది రికార్డ్ చేయొచ్చు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మొత్తం అన్ని కామెంట్స్కి అయితే నేను రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీట్ అవుతా అండ్ స్టే ట్యూన్ విత్ క్రాఫ్టీ కిరణ్.